ఇప్పుడు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ మార్కెట్ యార్డ్లో గతం నుంచి మనందరికి తెలిసిందే, రైతులు ఇనాం పద్ధతిలో నిమ్మకాయలు విక్రయించడం మా వల్ల కాదు, ఇనాం పద్ధతి మాకు వద్దు అని చెప్పి గతం నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. ఇనాం పద్ధతి అసలు ఎందుకు వద్దు, ఏంటంటే ఇనాం పద్ధతి వల్ల మాకు చాలా కష్టాలు ఉంటాయి, మాకు పాత పద్ధతే ఉండాలి అని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి చేస్తూనే ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గొడవ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రితో మాట్లాడతానని చెప్పి శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు ఇంతకు ముందు వీళ్ళకి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మార్కెట్ యార్డ్కి వస్తున్నారు. మార్కెట్ యార్డ్లో వీరందరికీ ఏమి హామీ పోతున్నారో ఒకసారి అక్కడ సమావేశం జరుగుతుంది, ఆ సమావేశం దగ్గరికి వెళ్ళి చూస్తున్నారండి. వ్యాపారస్తుని విడదీసి ప్రయోగం చేస్తే అల్టిమేట్ గా రైతు నష్టపోతా ఉండడు. మన వ్యాపారం దృష్టిలో పెట్టుకోకూడదు, రైతుకి న్యాయం చేసే చర్యనే మనం చేపట్టాలి అన్నప్పుడు దాన్ని అందరూ కూడా సపోర్ట్ చేశారు. అందుకే స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీరు గెలిపించిన ఈ ఎమ్మెల్యే రైతాంగం కోసం, అందుకని వ్యాపారస్తులకు అన్యాయం చేస్తామని కాదు. ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా ఆ సమస్యను తెలియజేయండి, ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా మనందరం కూర్చుందాం. మనందరం కూర్చుంటే ఏదో సొల్యూషన్ వస్తుంది, రాకుండా ఎట్లుంటుంది? కూర్చోకపోతే రాదు. నేను ఒక మాట మాట్లాడి అక్కడ ఉండి మీరు ఎక్కడుండి ఒక మాట మాట్లాడామనుకో, అది సొల్యూషన్ రాదు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే నాకేం కొమ్మలు రావాలా? ఇది మా బాధ్యత. ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? అదే రకంగా ఎమ్మెల్యే కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే సమస్య మీద వచ్చారో ఆ సమస్య నిర్ణయించిన బాధ్యత కూడా నాకుంది, ఆ సెన్స్ నాకుంది. అంతేగాని వాడే పార్టీ వీడే పార్టీ అని నేను చూడను. ఒక ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇది ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎంత బాధ్యతతో ఎంత గౌరవంగా వచ్చారో అంతే బాధ్యతగా ఆ పనిని చేసి పెట్టే దాంట్లో కూడా చిత్తశుద్ధితో ఉంటాం. అంతేగాని రాజకీయాలు ఇంకోటి చూడం, అసలు రైతాంగం దగ్గర రాజకీయమే చూడం. మా పాలసీయే కాదు అది, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే దాకా రైతుకు సంబంధించిన విషయంలో ఈ ముఖ్యమంత్రి చాలా కఠినంగా ఉండాడు. రైతుకి అన్యాయం చేసే విషయంలో కానీ, రైతాంగానికి అన్యాయం చేసే విషయంలో కానీ ఈ ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా అలాంటి చర్యలు జరగవు. అందుకే మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతంలో రైతాంగ సమస్యల మీద, రైతాంగానికి మార్కెట్ యార్డు ద్వారా మరింత లబ్ధి చేకూర్చే విధంగా మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని,
అలాగే రైతు సమస్యల్ని, అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా మీరు ఇంకా బాగా లబ్ధి చేకూరే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేద్దామనే దాని మీద కూడా రాబోయే రోజుల్లో మనందరం కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న ఈ పెద్ద మార్కెట్ యార్డ్ని కూడా దీని ద్వారా రైతుకు ఉపయోగపడాలనేది నా ఆకాంక్ష. ఈ మార్కెట్ యార్డ్ యొక్క ఫలితనం, ఈ మార్కెట్ యార్డ్ యొక్క నడవడిక, ఈ మార్కెట్ యార్డ్ యొక్క విధానం రైతాంగానికి లబ్ధి చేకూర్చాలా? ఆ లబ్ధి చేకూర్చే విధంగానే రాబోయే రోజుల్లో పని చేస్తాం. తప్పకుండా దీని ద్వారా రైతుకి అంతో ఇంతో మంచి జరిగే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మీరు ఎంత అభిమానంతో మీ అందరి నన్ను ఇక్కడ పిలిచి, నేను ముందే చెప్పా, మా మామ కూడా చెప్పారు, నేను మరి ఆయన ఎందుకు నాకు తండలేపించాడు, మళ్ళీ నేను దందలకి సేవ వాళ్ళకి పడను అవి వేపించుకోను. ఇదే దయచేసి దండల సెలవులు నాకు చెప్పి ఏది మాటండి వద్దు. నేను అప్పటికీ చెప్పాను, మీరు ఎవరైనా దండయ్యాలనుకుంటే ఆ ఖర్చుతో ఒక పుస్తకం ఏంటి, ఎవరో ఒక లీనాడి పాప ఆ పుస్తకం ఇస్తాను, ఒక బ్యాగ్ ఏంటి, లేకపోతే ఒక పెన్ ఏంటి, ఒక పెన్సిల్ ఏంటి, ఏదో స్కూల్లో పోయి ఆ పిల్లలకి ఇస్తున్నాను. ఈరోజు ఆ మాట చదివితే దగ్గర దగ్గర నాకు 3,000 పుస్తకాలు వచ్చింది, 3,000 మంది పిల్లలకి ఇచ్చాను. ఇంకా మా ఆఫీసులో ఉన్నాయి, దగ్గర దగ్గర 1,000 పుస్తకాలు ఉన్నాయి ఆఫీసులో. ఈ కూడా రేపు ఇల్లుందో, ఎందుకంటే నిన్న దాకా అసెంబ్లీ ఉంది, ఇక రేపటి నుంచి ఏ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం, ఇంకొంతమంది బ్యాగులు ఇస్తా ఉన్నారు. అందుకని దయచేసి నేను ఎందుకు ఇది కోరుతా ఉన్నానంటే, ఈ దండా బొగ్గలకి వీటికి వేపించుకోవాలన్న గులా జిల్లా నాకైతే లేదు. అయినా ఏదైనా ఇల్లని అనుకున్నప్పుడు యుద్ధం చూస్తున్నాం, అనుభవం ఆ దండకయ్యే ఖర్చు ఒక పిల్లాడికి ఒక పుస్తకం నుండి ఆ పుస్తకం తీసుకెళ్ళేద్దామని చెబుతున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో దీన్ని ఎవరు పాటించొద్దని చెబుతున్నా నేను. ఎమ్మెల్యే వస్తున్నాడు కదా అని దండ తీసుకురమ్మా, ఎమ్మెల్యే వస్తున్నాడు కదా అని పుష్పగుత్తం తీసుకురమ్మా. మీరు పుష్పగుత్తం ఇస్తే నాకేం గుర్తుంటాం, మీరు పుష్పగుత్తం వేసిస్తే నాకేం మర్చిపోను. నాకు అందరూ తెలిసి ఈ ప్రాంతం వాడిని నాన్న ఇక్కడ ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా, మంత్రిగా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఒక 26 సంవత్సరాల తర్వాత మా కుటుంబానికి అవకాశం వచ్చింది ఇక్కడ ఉండాల్సిన, రేపు నా ఎమ్మెల్యే ఊడిపోయినా నేను ఇక్కడ ఉండాల్సిన ఆడక పోయేవాడిని కాదు. అందుకని నా వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాల, మీకు మంచి జరగాల, నా వల్ల ఉపయోగం జరగాల. నేను ఎమ్మెల్యే అవటం వల్ల అదే మా సత్యం గారు అబ్బాయి శివకుమార్ పాపం బాగా పనిచేసి పెట్టాడరా, ఉపయోగపడిందిరా, లేకపోతే ఇది గురించి చేశాడరా, ఇది చేసుకోవడం అనుకోవటం కోసం ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, దానికి ఆడంబరాలకు పోవాల్సిన పని లేదు, లేకపోతే ఎమ్మెల్యే అనగానే ఎక్కడి నుంచో ఊరు పడ్డాడు అనుకోవటానికి లేదు. తప్పకుండా మనందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని, అట్లాగే ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం ఉంది చూస్తున్నాను, ఎందుకంటే ఇది మాట్లాడినప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినాయి, రైతు వ్యాపారస్తుల మీద ఆధారపడిపోతా ఉన్నాడు. నేను దీన్ని కూడా చెప్పాను మంత్రి ముందు సెక్రటరీ గారికి, ఇది కూడా చెప్పాను నేను ఇదే విషయం, అయా ఇవాటికి వాళ్ళు మీరు రైతును మార్చలేరు, ఎందుకంటే రైతు పెట్టుబడి కోసం వ్యాపారస్తుల మీద ఆధారపడిపోయాడు, వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడి తీసుకొని అతను పండిస్తున్నాడు, అతను పెట్టుబడి తీసుకొని పండిస్తున్నాడు కాబట్టి అతని సరుకు తన సొంత వ్యాపారస్తుల దగ్గరికి తోలుతున్నాడు, ఆ తోలటం వల్ల అతని చేలో ఉన్నా కూడా 2 బస్తాలో 4 బస్తాలో ఆ షాప్కి వెళ్తే అతను దాన్ని జాగ్రత్త చేసి టాటా వేసి ఇది చూడటం వల్ల అతనికి ఒక భరోసా ఉంది. అదే ఇనాం సిస్టంలోకి తీసుకొచ్చినట్టయితే రైతు పొలం దగ్గర చూసుకోలేకుండా ఇక్కడ చూసుకో, వారు మేము చేస్తున్నదే చెప్పారు, ఇంకా కూడా వారి సూచనలు గట్టిగా పాటిస్తాం, దాని గురించి ఆలోచన లేదు. రైతులు నష్టం వచ్చే పని అనేది మేము చేయలేదు కాబట్టి గత 20 సంవత్సరాలుగా తెనాలి మార్కెట్ అభివృద్ధి చెందింది. తెనాలి మార్కెట్ రైతులు వచ్చే రైతులు ఇంకో మార్కెట్ కి ఇంతవరకు వెళ్ళలేదు, వేరే మార్కెట్ వాళ్ళందరూ తెనాలి వస్తున్నారు, మాకు వ్యతిరేకటప్పుడు ఏ రైతు కంప్లైంట్ చేయలేదు, ఎవరు ఉంటే సాహసం మాట్లాడుకోవడానికి కూడా రాలా, మేము కలిసిపోతున్నాం, మేము రూపాయి తింటున్నారు, ఇల్లు వ్యాపారస్తులు రైతులకి వస్తుంది తప్పనిసరిగా. ఇంకా ముందు కూడా
మా వల్ల అంటే మా వల్ల అంటే నేను కాదు వ్యాపారస్తుల వల్ల మీకు కంప్లైంట్ రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలాగే అలాగే కార్మికుల సమస్యలు మంచి చేయడం అంతా పడుతున్నాం. ఇక్కడ మేము దయచేసి చెప్పేది ఏంటంటే డిస్టర్బ్ చేస్తే సంవత్సరం వ్యాపారం పోదు. ఈనామాను అద్దెలను కొత్త లైసెన్స్లను పాత లైసెన్స్లను R&B వాళ్ళ అద్దెలను ఇక్కడ 600 దిక్కులేదు. ఇక్కడ R&B వాళ్ళ అద్దెలను ఏదో పెట్టాలనుకోండి డిస్టర్బ్ అయిపోతాం వెళ్ళిపోతాం మార్కెట్ చెడిపోద్ది. అట్లా చాలా మార్కెట్లు పోయింది. ఆ పరిస్థితి రాకుండా మీరున్నారనే ధైర్యంతో మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చూడండి మా సైడ్ నుంచి తప్పేది ఉంటే అభ్యర్థులైనా మేము రెడీగా ఉన్నాం సర్దుకోవడానికి. దాని గురించి ఆలోచన లేదు. వాళ్ళు చెప్పమన్నారు మాట మేము చెప్తున్నాను. రైట్, ధన్యవాదాలు. చూశారు కదా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, రైతులకి భరోసా. ఈ ప్రభుత్వం రైతుల యొక్క మరి సౌఖ్యం, రైతుల యొక్క లాభం, రైతులకు ఏది ఉపయోగం అది చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసమే మేమంతా కూడా ఇనాం పద్ధతిపై ఒక ఆలోచన చేద్దాం. ఇనాం పద్ధతిని రైతుల్లో అవగాహన తీసుకొచ్చి రైతులు ఇనాం పద్ధతి బాగుండేది అప్పటి వరకు మాకు ఈ అవకాశం, ఇప్పుడు ఇనాం పద్ధతి పెట్టండి అని రైతులు అనే వరకు ఇనాం పద్ధతి పెట్టే పని లేదు. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లామని. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం కాబట్టి కొన్నాళ్ళ వరకు రైతుల్లో ఈ అవగాహన కల్పించేదానికి అవకాశం కల్పిస్తూ ఈ మధ్యకాలంలో ప్రస్తుతానికైతే ఈనాం పద్ధతి కాకుండా పాత పద్ధతిని కొనసాగించేలాగా మంత్రి గారితో మాట్లాడొచ్చామని. అంతేకాదు రాబోయే రోజుల్లో రైతులకి మార్కెట్ యార్డ్ నుంచి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, మార్కెట్ యార్డ్ ద్వారా తను ఏమి సహకరించగలుగుతాను అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటానని. అంతేకాకుండా ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా గౌరవ చైర్మన్గా తన మిమ్మల్ని నియమించారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో వారంలో 3 రోజులు ఇక్కడే ఉంటూ మార్కెట్ యార్డ్లో ఉంటూ రైతుల సమస్యలు తెలుసుకొని రైతులకు ఏ అవసరం ఆ అవసరం తీర్చడానికి తను ఎంతో కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎవరెవరు శ్రీకాంత రఘురామయ్య తనని.